గ్యాస్ పెయిన్ అది ఇదే కోలిక్ అనేది దట్స్ అండ్ బర్పింగ్ ఉండొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు హిక్అప్స్ లాగా రావడం ఫీడింగ్ తర్వాత సో దీనివల్ల దిస్ ఇస్ అగైన్ నార్మల్ హిక్అప్స్ ఎందుకు వస్తాయంటే కొంచెం వాళ్ళు డయాఫ్రామెటిక్ ఇమెచ్యూరిటీ వలన తర్వాత ఫుల్ స్టమక్లో ఉన్నప్పుడు గాలి కూడా పీల్చుకుంటారు ఫీడింగ్ చేసినప్పుడు గాలి పైకి వచ్చినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి యాసిడ్ కూడా రిఫ్లెక్స్ అవుతుంది సో చిన్న చిన్న అవి ఉంటాయి ఏం లేదు దానికి బేబీస్కి నార్మల్గా రీఅష్యూర్ చేస్తామన్నమాట ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం పైన బేబీని ఇలా తీసుకొని కొంచెం వెనక నుంచి ప్యాట్ చేయాలి ప్యాట్ చేస్తే అది విండ్ బ్రేక్ అయ్యి పైకి వచ్చేస్తుంది హిక్అప్స్ లాగా గాలి బయట వచ్చేస్తుంది తర్వాత బేబీని హెడ్ హై పొజిషన్లో పడుకోబెడితే ఈ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది సో దిస్ అది కామన్ థింగ్స్ దీని పెద్ద మెడికేషన్స్ ఏం అవసరం లేదు డాక్టర్ గారు ఇవాళ రేపు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ పసిపిల్లలకి డైపర్స్ వాడుతున్నారు ఆ డైపర్స్ వాడటం వల్ల వాళ్ళకి పాపం ఇచ్చింగ్ కూడా రావడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ డైపర్స్ ఎంకరేజ్ చేయడం డైపర్స్ వీఆర్ అగేన్స్ట్ ఇట్ అండి ఇండియాలో అంటే మనకి అది డైపర్స్ అన్ని కొన్ని కోల్డ్ కంట్రీస్లో వాడతాయి ఇప్పుడు ఇండియాలో హాట్ కంట్రీ అండ్ ఈ మా దేశంలోని కాటన్ యూనో జస్ట్ సింపుల్ కాటన్ నాపీస్ వాడి వెంటనే వెట్ అయిన వెంటనే తీసేసి డ్రై చేసి ఇంకా వేరేది వేసుకోవడం మంచిది స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది ఈ ప్యాడ్స్ వల్ల ఏమవుతుందంటే గాలి లోపలికి వెళ్ళదు సో స్కిన్ బిట్వీన్ ది థాయిస్ లోప మధ్యలో లేకపోతే జెనిటేల్ అదంతా గాలి లేకుండా ఎప్పుడు కూడా వెట్గా ఉన్నప్పుడు అక్కడ రెడ్నెస్ రావడం ఇచ్చింగ్ రావడం ఇన్ఫెక్షన్స్ స్పెషలీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాష్ రావడం ఇవన్నీ చాలా కామన్గా చూస్తుంటాం వీళ్ళు తల్లులు ఎప్పుడు నైట్ టైం డే టైం ఫుల్ 24 hours కూడా వాడుతున్నారు ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్ ఇవంతా అంటే ఇది వాష్ చేసుకోవడం ఇదంతా పని తగ్గించుకోవాలని లేకపోతే బెడ్స్ ఖరాబ్ అవుతాయని లేకపోతే వాళ్ళు ఎక్కడ క్రచెస్లో పెట్టిపోతారు సో దీనివల్ల బేబీస్కి అదే వేస్తున్నారు వేసినప్పుడు ఇట్స్ నాట్ హెల్దీ యాక్చువల్లీ సో కాటన్ నాపీస్ వెంటనే చేంజ్ చేసి డ్రై చేసి సన్ డ్రై చేసి మంచిగా నీట్గా బేబీకి వాడితే స్కిన్ హెల్దీగా ఉంటుంది సో ఎస్పెషలీ మేల్ బేబీస్లో అయితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాళ్ళు జెనిటేలీ అక్కడ హీట్ ఎక్కువైపోయి బాడీ టెంపరేచర్ ఎక్కువైపోయి ప్యాడింగ్ వలన వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రావచ్చు సో వీ డోంట్ అడ్వైజ్ అస్ పీడియాట్రిషియన్స్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఫర్ స్కిన్ కేర్ ఈ హిక్అప్స్ అని ఇందాకే మాట్లాడాం కదా ఇట్ ఇస్ వెరీ ఇది ఇరిటేషన్ ఆఫ్ ద డయాఫ్రమ్ వలన కొంచెం స్టిమ్యులేట్ అయ్యి బేబీస్కి వస్తుంటుంది సో దీనికి ఏం లేదు పొజిషన్ చేంజ్ చేస్తామండి పొజిషన్ చేసి అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ గోస్ ఆఫ్ సో ఏం ఎక్కువసేపు ఉండదు ఇట్స్ నాట్ డేంజరస్ ఓన్లీ థింగ్ ఇస్ ఒక్కొక్కసారి యాసిడ్ రిఫ్లెక్స్ అలాంటి ఇష్యూస్ కూడా ఉండొచ్చు బట్ దట్స్ వెరీ రేర్ సో దిస్ ఇస్ వెరీ నార్మల్ నథింగ్ టు డూ ఓన్లీ చేంజ్ ది పొజిషన్ యాక్చువల్లీ బాత్ అనేది పెద్ద సిరమని గివింగ్ అ బాత్ టు ద న్యూ బోర్న్ బేబీ యాక్చువల్గా చర్మం వాళ్ళు చాలా మంచిగా ఉంటుందండి ఇన్ఫ్యాక్ట్ ఆ చర్మం బేబీ స్కిన్ కావాలని పెద్దోళ్ళు కూడా క్రీములు వేములు వాడుతుంటారు ఆ బేబీ యాజ్ ఇట్ ఇస్ స్కిన్ హెల్దీగా ఉంటుంది బాగుంటుంది ఏం చేయవసరం లేదు ఓన్లీ దట్ చిన్న మసాజ్ చేసుకోవచ్చు ఏదైనా సింపుల్ కోకోనట్ ఆయిల్ ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ అది ఓన్లీ జస్ట్ మసాజ్ చేయడానికి ఒక మీడియం కావాలి కదా కొంచెం స్మూత్గా చేయడానికి కోకోనట్ ఆయిల్ వాడవచ్చు అండ్ ఎనీ సోప్ అంటే స్పెషలీ ఆల్కలైన్ అంటే ఇది ఏమంటారు యాసిడిక్ ఉండకూడదు సో ఈ డవ్ కానీ లేకపోతే పియర్స్ కానీ అంటే న్యాచురల్ సోప్స్ ఇలాంటివి వాడవచ్చు అండ్ ఎక్కువగా హాట్ వాటర్ వాడకూడదు సో లూక్ వార్మ్ వాటర్ అండ్ లిటిల్ స్పేరింగ్ సోప్ అండ్ లిటిల్ మసాజ్ దట్స్ ఆల్ సో ఈ నలుగులు ఈ పిండ్లు పెద్దగా దీనికి వీ డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ దిస్ థింగ్ ఇట్ మే కాజ్ ప్రాబ్లమ్స్ ఆల్సో సో ఇది పెద్ద రికమెండ్ చేయట్లేదు షుడ్ బి జెంటల్ బాత్ రూమ్ టెంపరేచర్ వార్మ్ అండి అంటే బేబీస్కి వార్మ్ ఉండాలి సరిపోయినట్టు ఉండాలి అంటే మనకి కొంచెం ఉక్కబడుతుంటుంది ఓకే దట్ ఇస్ ఇండైరెక్ట్గా మనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉందంటే ఆ బేబీకి కంఫర్టబుల్ టెంపరేచర్ సో ఏసీస్ వాడినా కూడా సమ్మర్లో రూమ్ టెంపరేచర్ అట్లీస్ట్ 28-25 అట్లా ఉండేటట్టు చూసుకోవాలి మరి కోల్డ్ ఉండకూడదు డైరెక్ట్ విండ్ పడకూడదు బేబీ మీద అండ్ బెడ్డింగ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ ఎస్పెషలీ ప్రీటర్మ్ బేబీస్లో నెస్టింగ్ అంటే ఇంకా మనకు చుట్టుగా ఎత్తు పెడతాం బేబీ లోపల ఎవరో నన్ను ఎత్తుకున్నట్టు ఫీలింగ్ రావాలి సో అట్లా కొంచెం ప్యాడింగ్ పెట్టి యూనో దట్ సార్ట్ ఆఫ్ కోజీ ఫీల్ డెవలప్ చేస్తే బెడ్డింగ్ విల్ బి గుడ్ టీకాలు యాట్ బర్త్ ఇంకా లేబర్ రూమ్లోనే ఇవ్వాలని అనుకుంటున్నాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 0 dose అంటాం సో విదిన్ 2-3 days ఇవ్వాలి సో 0 dose ఫస్ట్ వీఆర్ గివింగ్ బీసీజీ హెప్టైటిస్ బి అండ్ ఇప్పుడు ఓరల్ పోలియో లేదు
బట్ ఎస్ ఇప్పుడు బైవలెంట్ ఇప్పుడు మారారు, అది అది ఉంది. సో వీ గివ్ హెప్టైటిస్ బి అండ్ బీసీజీ అలాంగ్ విత్ ఓపీవి. అండ్ తర్వాత 6 వీక్స్ తర్వాత మళ్ళీ వ్యాక్సిన్స్ ఉన్నాయి వీళ్ళకి. సో 6, 10, 14 వీక్స్ ఇప్పుడు పెంటావలెంట్ వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పించుకోవాలని వీఆర్ రికమెండింగ్. దే షుడ్ కమ్ ఫర్ ఫాలో అప్ వెల్ బేబీ క్లినిక్స్లో. సో ప్రైవేట్ సెక్టర్లో ఇంకా అడిషనల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, రోటా, న్యూమో, వేరే వ్యాక్సిన్స్.